పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మే 6న చలో వరంగల్ రైతు సంఘర్షణ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ మే 6న వరంగల్ జరిగే రైతు సంఘర్షణ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ ఓదెల ఎలికేడ్ జూలపల్లి మండలాల నుండి వేలాది సంఖ్యలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు. 6 తారీఖు రోజున హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ గారి రైతు సంఘర్షణ బహిరంగ సభ జరగబోతా ఉంది. మరి దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు గత 10 రోజుల నుండి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా రావడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి లీడర్లందరికీ కూడా మరి ఒక దిశా దశను చెప్పడం జరిగింది. మనం ఇంతమందిని ప్రతి నియోజకవర్గం తరలించాలనేటువంటి విషయాన్ని మరి ప్రతి నాయకులతో మాట్లాడి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దానిలో దానికి అనుగుణంగా పెద్దపల్లి జిల్లాలో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున తరలిపోవడం జరుగుతూ ఉంది. మరి ఈ నెల 6న జరిగేటువంటి రైతు సంఘర్షణ సభా కార్యక్రమానికి పెద్దపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి 6 మండలాలు, 2 పెద్దపల్లి మున్సిపల్, సుల్తానాబాద్ మున్సిపల్ 2 పట్టణాల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున రైతులను సమీకరించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఇవాళ మేమంతా కూడా మరి సుల్తానాబాద్ మండల పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్యమంతా కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మరి సోదరుడు ప్రకాశ్రావు గారు, దామోదరరావు గారు, అన్నయ్యగౌడ్ గారు, మహేంద్రన్న గారు, అదేవిధంగా మా అభయగౌడ్ గారు, చిలక సతీష్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సుల్తానాబాద్ పట్టణ కౌన్సిలర్లు, తర్వాత ఇంకా మిగతా ముఖ్య నాయకులు అందరం కూడా మరి ఇక్కడ దాదాపు సుల్తానాబాద్ పట్టణం అదేవిధంగా రూరల్ కలిసి దగ్గర దగ్గర 60 బూత్ల పైచిలుకు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ప్రతి బూత్ నుండి కూడా 10 మందికి తగ్గకుండా రావాలని చెప్పడం జరిగింది. కానీ మేము ప్రతి బూత్ నుండి 15 నుంచి 20 మంది పోయే విధంగా ప్రణాళిక తయారు చేసుకొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి ఇక్కడ నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా 287 బూతులు ఉన్నాయి. 287 బూతులకు వెళ్ళి కూడా 6 మండలాలు, 2 పట్టణాలకు వెళ్ళి మరి పెద్ద ఎత్తున ప్రతి బూత్ నుండి 15 నుండి 20 మందికి తగ్గకుండా మరి పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తూ ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. మొన్న ఏదైతే మొన్న రబీ సీజన్లో మరి రైతులకు వరి పెట్టద్దు, మీరు రైతులు వరి పెడితే ఊరే అని చెప్పి కేసీఆర్ గారే మీడియాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి 3 సార్లు మీడియా ముందుకు వచ్చి ఎవ్వరు కూడా వరి పెట్టద్దు, ఎవరి